ఈశాన్య రాష్ట్రాల్లో సద్దుమణుగుతున్న ఆందోళనలు. అసోంలో సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు. శీతాకాల విడిది కోసం ఈ నెల 20న హైదరాబాద్కు వస్తున్న రాష్ట్రపతి. భద్రతా ఏర్పాట్లు, సుందరీకరణ పనుల్లో నిమగ్నమైన అధికారులు. బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులకు యునిక్ ఐడి నంబర్. ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలకు శిక్షణనిస్తున్న నేషనల్ హెల్త్ మిషన్. గాయం కారణంగా వెస్టిండీస్తో వన్డే సిరీస్కు దూరమైన భువి. భువనేశ్వర్ స్థానంలో శార్దుల్ ఠాగూర్కు చోటు కల్పించిన బీసీసీఐ. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసోం రాష్టంలో ఆందోళనలు అధికమైన నేపథ్యంలో ఆ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కర్ఫ్యూ విధించారు. అయితే ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూ నిర్తిరిస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. కర్ఫ్యూ ఎత్తివేయడంతో ప్రజలకు ఊరట లభించింది. నిత్యావసర వస్తువులు, సరుకులు కొనుగోలు చేసేందుకు జనాలు రోడ్లపైకి వస్తున్నారు. కర్ఫ్యూ ఎత్తివేసినప్పటికీ పోలీసులు ఆందోళనకారులపై నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో బుధవారం నుంచి అసోం ఆందోళనలు మొదలయ్యాయి. గురువారం ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అసోంలో 48 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను పోలీసులు నిలిపివేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైన హింసాత్మక ఆందోళనలు ఇతర రాష్ట్రాలకు పాకుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, బెంగాల్లోనూ నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఆందోళనల నేపథ్యంలో భారత్కు వచ్చే తమ పౌరులకు అమెరికా, బ్రిటన్ దేశాలు తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేవారు అత్యంత జాగ్రత్త వహించాలని సూచించాయి. ఈశాన్య భారతానికి వెళ్లే బ్రిటన్ పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, స్థానిక మీడియా నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోవాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని అడ్వైజరీలో యూకే సూచించింది. మరోవైపు అమెరికా కూడా దాదాపు ఇలాంటి సూచనలే చేసింది. శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రాష్టపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్లోని బొల్లారంలో గల రాష్టపతి నిలయంలో బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. హకీంపేట ఎయిర్పోర్టులో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన కలెక్టర్ ఎయిర్పోర్టులో నిర్వహించాల్సిన ఏర్పాట్లపై ఆరా తీశారు. రాష్టపతి దిగిన ఎయిర్క్రాఫ్ట్ రెండంచెల భద్రత కల్పించాలని, ఎయిర్పోర్ట్ నుంచి బొల్లారంకు వెళ్లే మార్గంలో రోడ్లను క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చాలని అన్నారు. రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, ఎలాంటి గుంతలు లేకుండా చూడాలని ఆదేశించారు. రాష్టపతికి స్వాగతం పలికేందుకు వీఐపీలు వస్తారని, మార్కింగ్ సైన్ బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ ప్రూఫ్ శామియానాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాకుండా రాష్టపతి ప్రయాణం చేయనున్న ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దాలని, మొక్కలకు శాసరింగ్ సెవరింగ్ చేసి రంగులు వేయాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేయడంతో పాటు జనరేటర్లను ఏర్పాటు చేయాలన్నారు. వైద్య శిబిరంను ఏర్పాటు చేసి 108 వాహనాన్ని, అన్ని రకాల బ్లడ్ గ్రూప్ రక్తాన్ని, మందులను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులకు యూనిక్ ఐడి నంబర్ను కేటాయించాలని జాతీయ ఆరోగ్య మిషన్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి వ్యక్తికి ప్రత్యేక నంబర్తో కూడిన ఒక బుక్ ను అందజేస్తారు. ఈ బుక్ లో యూనిక్ ఐడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోడ్, జిల్లా ఇంకా గ్రామాల కోడ్స్ ఉంటాయి. ఇప్పటికే బుక్స్ సిద్దం కాగా త్వరలోనే పంపిణీ చేయనున్నారు. యూనిక్ ఐడి నంబర్ల వినియోగంపై ప్రస్తుతం ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలకు శిక్షణలు ఇస్తున్నారు. ఒక్కో రోగికి ఒక్కో బుక్ ఇచ్చి అందులోని యూనిక్ ఐడి నంబర్తో రోగుల వివరాలను అనుసంధానించి ఆన్లైన్లో కూడా నమోదు చేస్తారు. వారికి అందిస్తున్న వైద్యం, ఉచితంగా పంపిణీ చేస్తున్న మందులు, ఇతర విషయాలు బుక్లోనూ ఇటు ఆన్లైన్లోనూ నమోదు చేస్తారు. దీంతో వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతుంది. ఒకవేళ ఏదైనా చికిత్స కోసం వెళితే ఈ యూనిక్ ఐడి నంబర్ ఆధారంగా డాక్టర్లు వైద్యం చేసే అవకాశం ఉంది. మంచిర్యాల జిల్లాలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జిల్లా పరిశ్రమల కేంద్రంలో ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ హరనాథ్ ప్రసాద్ తెలిపారు. 2019-20 సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న 100 మంది అభ్యర్థులకు జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు, బ్యాంక్ అధికారుల సహకారంతో వారి ప్రాజెక్టులపై ఇంటర్వ్యూలు నిర్వహించారని, వాటిపై పూర్తి అధ్యయనం చేశాక వారు పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆర్థిక సహాయం అందిస్తారని చెప్పారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం నిరుద్యోగ యువతకు వరం లాంటిదని, దీని ద్వారా చిన్న పరిశ్రమలు నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు అందిస్తుందని, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రెండవ విడత ఇంట్రోస్ జరుగుతున్నాయి. 2018-20 సంవత్సరానికి గాను దీనికి డిఏసి మూడు ఏజెన్సీస్ ఉన్నాయి. డిఏసి, కేవీఐసి, కేవీఐపి మూడు ఏజెన్సీస్, బ్రాంచ్ ఎల్డిఎం, ఆల్ బ్రాంచ్ మేనేజర్స్ ఆఫ్ మంచిర్యాల డిస్టిక్, తర్వాత డిస్టిక్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్స్ అందరు వచ్చినారు. అప్లికెంట్స్ని వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ ప్రయారిటీస్ బట్టేసి బ్రాంచ్ మేనేజర్స్ మేము. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ ర్యాలీ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులంతా ఈ ర్యాలీలో పాల్గొని బీజేపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ ప్రభుత్వం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ బచావో పేరిట ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సభకు రావడానికి కొద్దిసేపటి ముందు రాహుల్ బీజేపీని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ఢిల్లీలోని చారిత్రక రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న భారత్ బచావో సేవ్ ఇండియా ర్యాలీలో భాజపా అరాచక పరిపాలన గురించి తాను మాట్లాడనున్నానని, భాజపా దేశ ఆర్థిక వ్యవస్థను ఐసీయూలో చేర్చిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని రాహుల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ముద్రా పథకం గ్రామీణ పట్టణ యువతకు వరంలా మారింది. ప్రతిభ ఉన్నా పెట్టుబడి దొరకని పనిచేసుకుంటున్న యువత ముద్రా పథకంలో భాగంగా ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల ద్వారా రుణాలు పొంది స్వయం ఉపాధి పొందడంతో పాటు 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ముద్రా పథకం అమలు తీరుతెన్నులపై మా ప్రతినిధి ఎస్కే హయత్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. పల్లెల్లో పనిలేక పట్టణాలకు వలసిపోతున్న యువత ముద్రా యోజన రుణాలతో గ్రామీణ ప్రాంతాల్లోనే స్థిరపడుతున్నారు. ప్రభుత్వ ప్రైవేటు గ్రామీణ బ్యాంకుల నుంచి రుణాలు పొంది తమ కాళ్లపై తాము నిలబడుతూ మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 50,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్న ఈ పథకం ద్వారా నిర్మల్ జిల్లాలోని భయంసా, మహాగావ్, గుండెగావ్, చత, పార్ది హల్దా, శివుని, ఇరేగం, బ్రహ్మేశ్వర్, శివుని తండ తదితర 10 గ్రామాల్లోని యువత భయంసా పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని రిపేరింగ్ షాపులు, రకరకాల దుకాణాలు పెట్టుకుని స్థిరపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక చేయూత తమ జీవితాల్లో వెలుగులు నింపుతోందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా 50,000 ఇచ్చారు బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారు. తర్వాత నేను పూర్తి చేసిన తర్వాత మళ్ళీ 100,000 రూపాయలు తీసుకున్నాను. అది తీసుకున్న తర్వాత షాప్ని డెవలప్ కోసం షాప్ సామాన్ తెచ్చుకొని డెవలప్ చేసుకుంటున్నాను. ఈ కేంద్ర ప్రభుత్వం ఈ ముద్ర లోన్ తీసినందుకు ధన్యవాదాలు. మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సే మై 50,000 రూపాయలు లోన్ లే ముద్రా లోన్ అర వో లేకర్ మై పైసే ఎక్కడ ఘర్ కెళ్ళి పైసా లేకర్ మై దుకాన్ దాల మై మేరా కామ్ హై మోటర్ వెండింగ్ కర్నా సమ్మర్సబుల్ బనానా చాహే ఫ్యాన్ వెండింగ్ గ్లెండర్ కూలర్ పూరా యే రిపేరింగ్ కర్నే కి షాప్ దాల మై మేరా దుకాన్ దాల మెట్రో లిఖ్ కరే ఔర్ సార్ బోలే కి ఫిర్ 50,000 ఫిర్ అచ్చా బనే తో ఫిర్ ఔర్ 1,00,000 రూపాయ దేంగే ఫిర్ ఉస్సే బడేంగే బోలే కో మేరే ముబారక్బాద్ దేతా హూ మై అచ్చా హై ముద్రా లోన్ యే. తమ బ్రాంచ్ నుంచి దాదాపు 50 మందికి పైగా లబ్ధిదారులు 26 లక్షల రూపాయల మేర రుణాలు పొందారని, మరింత మందికి కూడా రుణాలు అందజేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ భయంసా బ్రాంచ్ మేనేజర్ రవీందర్ తెలియజేశారు. తర్వాత ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్కీమ్లలో ముఖ్యమైనది ముద్రా స్కీమ్. ముద్రా స్కీమ్ కింద 52 మందికి ఇంతవరకు రుణహారం చేసినాము. 52 మంది వాళ్ళ యూనిట్లు పెట్టుకొని చిన్న చిన్న యూనిట్లు పెట్టుకొని అంటే రివెండింగ్ షాపులు కానీ, టైలరింగ్ కానీ, కిరాణం కానీ ఇట్లా యూనిట్లు పెట్టుకొని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. మాకు 80% రికవరీ కూడా వస్తున్నది. దీన్ని బట్టి మాకు ఇంకా కొంతమంది ఎక్కువ మందికి వాళ్ళ ఆశ కోరిక కలుగుతున్నది. దీని తర్వాత కూడా మేము ఫర్దర్గా ఇంకో నెక్స్ట్ స్కీమ్, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కిషోర్ కింద కూడా ఎక్కువ మొత్తంలో ఇవ్వాలని అనుకుంటున్నాము. తెలంగాణ గ్రామీణ బ్యాంకు భయంసా బ్రాంచ్లో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. గత 6 నెలల నుంచి ఇక్కడ నేను పనిచేస్తున్నాను. ఈ బ్యాంకు ద్వారా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముద్రా లోన్లు ఇప్పటి వరకు మా బ్యాంకులో, మా బ్రాంచ్లో 52 లక్షల వరకు లోన్లు ఇచ్చినాము. అది 80% కూడా మా రికవరీ ఉంది. బట్ కేంద్ర ప్రభుత్వము ప్రకటించిన ముద్రా స్కీమ్ అనేది చాలా బ్రహ్మాండంగా మాకు కూడా రికవరీ అవుతుంది. మేము ఫ్యూచర్లో కూడా మరీ మేము శిశు కానీ, కిషోర్ కానీ అది కూడా ఇవ్వాలనుకుంటున్నాము. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
తెలంగాణ డెంటల్ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. హైదరాబాద్ మాదాపూర్లోని సైబర్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ఈ సదస్సును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 6వ తెలంగాణ డెంటల్ కాన్ఫరెన్స్ను నిర్వహిస్తున్నారు. సదస్సుకు రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇప్పుడు సంక్షిప్త వార్తల సమాహారం ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎలక్ట్రానిక్స్, వస్త్ర రంగాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. బెంగళూరులో ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు వస్త్ర పరిశ్రమ ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అయిన మంత్రి కేటీఆర్ తెలంగాణలో పెట్టుబడులకు అన్ని అవకాశాలను వారికి వివరించారు. గ్రామాలను ప్రగతి పథంలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి మొదటి దశ విజయవంతంగా పూర్తయిందని, అదే స్ఫూర్తితో రెండో దశను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 11 వరకు నిర్వహించే రెండో దశ పల్లె ప్రగతిలో ప్రతి గ్రామ పంచాయతీలోనూ వైకుంఠధామం, డంపింగ్ యార్డు, నర్సరీని ఏర్పాటు చేసేలా కార్యాచరణ అమలు చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిచ్చే కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఎర్రగడ్డ చెస్ట్ దవాఖానాలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం వైద్య సేవలు, మందులు అందించడమే కాకుండా వ్యక్తుల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. పౌల్టీ రంగాన్ని మరింత అభివృద్ది చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పెరటికోళ్ల పెంపకంపై ఆసక్తి చూపే ప్రతి ఒక్కరికి పెరటికోళ్ల యూనిట్లను అందిస్తామన్నారు. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు యూనిక్ ఐడీ నంబర్ కేటాయించాలని జాతీయ ఆరోగ్య మిషన్ నిర్ణయించింది. ప్రతి వ్యక్తికి ప్రత్యేక నంబర్తో కూడిన బుక్ అందజేస్తారు. ఈ బుక్లో యూనిక్ ఐడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోడ్, జిల్లా, గ్రామం కోడ్స్ ఉంటాయి. ఇప్పటికే బుక్స్ సిద్దం కాగా త్వరలోనే వీటిని పంపిణీ చేయనున్నారు. పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉభయ సభల పనితీరును వెల్లడించారు. లోక్సభ సమావేశాలు 116% అంటే కేటాయించిన సమయం కంటే ఎక్కువ చర్చ కాగా, రాజ్యసభ సమావేశాలు 99% ఫలప్రదమయ్యాయని చెప్పారు. శీతాకాల సమావేశాల్లో లోక్సభలో 18 బిల్లులను ప్రవేశపెట్టామన్నారు. అందులో లోక్సభ 14 బిల్లులను, రాజ్యసభ 15 బిల్లులను ఆమోదించిందన్నారు. శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లే మహిళలకు పోలీసు భద్రత కల్పించేలా కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న 2 మహిళా కార్యకర్తల విజ్ఞప్తులను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశం భావోద్వేగాలతో ముడిపడిందని, ఈ విషయంలో పరిస్థితి విస్ఫోటకంగా మారాలని కోరుకోవటం లేదని సుప్రీం వ్యాఖ్యానించింది. బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తించిన బ్రిటన్ ఎన్నికల్లో ప్రధాని బోరిస్ జాన్సన్ కు ఓటర్లు అఖండ మెజారిటీని కట్టబెట్టారు. వచ్చే ఏడాది జనవరి 31లోగా బ్రెగ్జిట్ ప్రక్రియను పూర్తి చేస్తామన్న బోరిస్కు మరోసారి అధికార పగ్గాలు అప్పగించారు. బ్రిటన్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో భారతీయం వెల్లివేర్చింది. భారత సంతతికి చెందిన 15 మంది సభ్యులు హౌస్ ఆఫ్ కామన్స్కు ఎన్నికై కొత్త రికార్డును నెలకొల్పారు. అటు అధికార కన్జర్వేటివ్ పార్టీ, ఇటు ప్రతిపక్ష లేబర్ పార్టీ నుంచి 7 చొప్పున విజయం సాధించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద పెట్టిన అభిశంసన తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. ఉక్రెయిన్ నుంచి రాజకీయ లబ్ధిని పొందేందుకు ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది డెమోక్రాట్ల ప్రధాన అభియోగంపై వచ్చే వారంలోగా ఓటింగ్ నిర్వహిస్తారు. నెలసరి సమయంలో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి మహిళలు, బాలికలు ఉపశమనం పొందనున్నారు. గొడ్డలను వాడటం వల్ల కలిగే ఇబ్బందుల నుంచి విముక్తి పొందనున్నారు. కేవలం 2 రూపాయలకే ప్రధానమంత్రి సువిధ బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ అందిస్తుండటంతో పాటు ఈ నాప్కిన్స్ వాడకంపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. దీనిపై దూరదర్శన్ ప్రతినిధి బండి రవీందర్ అందిస్తున్న కథనం. శానిటరీ నాప్కిన్స్ కొనుక్కునే స్తోమత లేక నెలసరి సమయంలో గొడ్డను ఉపయోగించడం వల్ల కలిగే ఇబ్బందులపై చాలామంది మహిళలకు అవగాహన ఉండదు. గొడ్డను వాడటం వల్ల రకరకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్తో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలామంది మహిళల్లో గర్భసంచిని తొలగించడానికి కూడా కారణం ఇదేనని చెబుతున్నారు. దీనిపై అవగాహన కల్పించడంతో పాటు తక్కువ ధరకే నాప్కిన్స్ అందజేసే కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామ పంచాయతీ విజయవంతంగా అమలు చేస్తోంది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళలకు రోజువారీగా శానిటరీ నాప్కిన్స్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజనలో భాగంగా 100% బయోడిగ్రేడబుల్ సువిధ శానిటరీ నాప్కిన్స్ ను మహిళలకు, కిశోర బాలికలకు అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ఈ పథకాన్ని అమలు చేస్తున్న గ్రామంగా
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామ పంచాయతీ నిలిచింది. కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలకు ఒక ప్యాకెట్ ఇస్తుండగా గుండంపల్లి గ్రామ పంచాయతీ 2 రూపాయల సబ్సిడీని భరిస్తూ 8 రూపాయలకే అందజేస్తోంది. దీంతో కేవలం 2 రూపాయలకే ఒక ప్యాడును పొందే అవకాశం వచ్చింది. మార్కెట్లో లభించే శానిటరీ నాప్కిన్ 1 కోటి 10 రూపాయలకు లభిస్తుండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం 2 రూపాయలకే అందజేస్తోంది. ఈ కార్యక్రమంపై మహిళలు కిశోర బాలికలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. గురించి క్యాన్సరు దాని వాటి గురించి అవగాహన కల్పిస్తూ ఖచ్చితంగా వాడే విధంగా చూస్తున్నాము. ఇప్పటికీ 50% వాడుతుండ్రు, ఇంకా 50% వాడే విధంగా చూస్తామని హామీ ఇస్తున్నాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇక మరో మారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ఈశాన్య రాష్ట్రాల్లో సద్దుమణుగుతున్న ఆందోళనలు, అసోంలో సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు. శీతాకాల విడిది కోసం ఈ నెల 20న హైదరాబాద్కు వస్తున్న రాష్ట్రపతి, భద్రతా ఏర్పాట్లు, సుందరీకరణ పనుల్లో నిమగ్నమైన అధికారులు. బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులకు యునిక్ ఐడి నంబర్. ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలకు శిక్షణనిస్తున్న నేషనల్ హెల్త్ మిషన్. గాయం కారణంగా వెస్టిండీస్తో వన్డే సిరీస్కు దూరమైన భువీ, భువనేశ్వర్ స్థానంలో శార్దుల్ ఠాగూర్కు చోటు కల్పించిన బీసీసీఐ.